చినుకు పడిందంటే చాలు రోడ్లు చెరువులను తలపిస్తాయి ఇక అలాంటి రోడ్లపై ప్రయాణం చేయాలంటే నరకం అంటే ఏంటో తెలుస్తుంది ఎంత టిప్ టాప్ గా రెడీ అయ్యి ఆఫీస్ కు బయలుదేరినా ఆఖరికి బురదను బట్టలు కంటించుకొని ఆఫీస్ లో అడుగు పెట్టాల్సిందే ఇదంతా కొత్తేం కాదు రాను రాను కామన్ అయిపోయింది కానీ పరిస్థితిపై అధికారులకు ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదు చేసినా లాభం ఉండదు చూసి చూడనట్లు విని విననట్లు ప్రవర్తిస్తారు అలానే చేశారు కేరళలోని ప్రజా ప్రతినిధులు దీంతో చిర్రెత్తుకొచ్చిన ఓ వ్యక్తి ఎమ్మెల్యే ముందు ఏం చేసాడో మీరే చూడండి ఏంటి రోడ్డుపై యోగాసనాలు వేస్తున్నాడు బట్టలు తుకుతున్నాడు అని అనుకుంటున్నారా ఎస్ ఆయన చేసేది అదే రోడ్ల దుస్థితిపై ఆయన కొత్తగా నిరసన తెలిపాడు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో అలా చేశాడు అసలు ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకుందాం కేరళ మలప్పురం పట్టణంలో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి ఇటీవలి వర్షాలకు రోడ్లు మరింతగా పాడయ్యాయి అనేక చోట్ల గుంతలు పడి రోడ్లపై బురద నీరు నిల్చుంటోంది దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వీటి విషయంలో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు వాటిని బాగు చేయలేదు ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుతో విసుగు చెందిన హంజా పురాలి అనే స్థానికుడు వినూత్నంగా నిరసన తెలియజేశాడు ఆ రోడ్డు మార్గంలో ఎమ్మెల్యే వెళ్తూ ఉండగా రోడ్డుపై ఉన్న బురద నీటిలో స్నానం చేశాడు అక్కడికే బకెట్ తెచ్చుకుని మరీ బురద నీటితోనే స్నానం చేశాడు అంతటితో ఆగకుండా అదే నీటిలో యోగా కూడా చేశాడు ఇదంతా జరుగుతూ ఉండగా స్థానిక ఎమ్మెల్యే లతీఫ్ అక్కడే ఉన్నాడు ఈ వ్యవహారాన్ని స్థానికులు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది హంజా తన వినూత్న నిరసనతో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగలిగాడు ఈ ప్రాంతంలోనే కాకుండా కేరళలో అనేక చోట్ల రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి పలు చోట్ల స్థానికులు రోడ్లు బాగు చేయాలంటూ నిరసన తెలియజేస్తున్నారు మరి ఇతను చేసిన పని మీకెలా అనిపించింది కామెంట్